అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ఆర్టీసీ బస్సులపై అధికారులు నిఘా పెంచారు. నార్కట్పల్లిలో గుట్టడిపోకు చెందిన బస్సులో కండక్టర్ను తొలగించి కేసు నమోదు చేశారు. నార్కట్పల్లిలో ప్రయాణికుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్న గుట్టడిపోకు చెందిన రామాంజనేయులు అనే కండక్టర్ను తొలగించి 420 కేసు నమోదు చేయాలని ఆదేశించారు ఎస్పీ ఏవీ రంగనాథ్. ఖమ్మం డిపోకు చెందిన డాక్టర్ నాగేశ్వరరావుపై కూడా అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని చీటింగ్ కేసు నమోదు చేశారు. దానికి సెస్ ఉందా? బోన్ గిట్టు 100 రూపాయలు 60 తీసుకోవాల్సింది, 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటారు. చెప్పండి, తీసుకుని కష్టం తీసుకోండి. తీసుకుంటాను, వాళ్ళు ఎక్కువ తీసుకోమంటే తీసుకుంటే రాను. ఏం మాట్లాడదాను, ఎవడో పిల్లవాడికి చెప్పినట్టు చెప్తున్నావు. వాళ్ళు తీసుకోమంటే తీసుకుంటాను. చెల్లి కేసు పెట్టండి, 40 చీటింగ్ కేసు పెట్టండి. ఇలా స్టేట్మెంట్ తీసుకోండి, ఒక్క నిమిషం రికార్డ్ చేయండి. 32 రూపాయలు తీసుకోవాలి సార్. రామన్నపేట ఆర్పీ థియేటర్ రామన్నపేట, 31 తీసుకోవాలి, 40 తీసుకున్నాం. ఒక్కొక్క దగ్గర 10 రూపాయలు గుంజుతున్నాడు అమ్మ. ఏమో 10 ఎంత, ఒక దీంతో దాదాపు ఒక ఎంత 10-20 మంది ఉన్నారు. ఒక దాంట్లో 200 గుంజుతున్నాడు. అయిపోయి వాడు 4 ట్రిప్పులు చేసుకుంటే రోజు 1000 రూపాయలు ఎక్కువ చేసుకుంటాం. ఎక్కడి నుంచి నువ్వు అదే చాట్? నాకు ఇయ్యలే సార్, కూడా కస్టమర్ తీసుకోండి. అబ్బాయి సార్ వాళ్ళ బాబాయ్ కూడా. ఆయన పేరు నాకు కూడా తెలుసు సార్. పొద్దునే ఎక్కారు తీసుకుంటారు తర్వాత వాడు ఎవడున్నాడో ఎవడో వాడు ఎవడో ఓనర్ ఉన్నాడో కదా వాడు కూడా వస్తాడు.